వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు మనం వాటర్ మెలాన్తో టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక వాటర్ మెలాన్, ఒక కప్పు షుగర్, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, చిటికెడు ఫుడ్ కలర్. వాటర్ మెలాన్లోని గుజ్జంతా సపరేట్ చేసిన తర్వాత వైట్ పదార్థాన్ని సపరేట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ పీల్ అంతా తీసేసి రెడ్ కలర్ ఏమన్నా ఉంటే కూడా వాటర్ మెలాన్ని కట్ చేసుకొని వైట్ పీల్, వైట్ ఉన్న పదార్థాన్ని సపరేట్ చేసుకుంటాం. వైట్ పార్ట్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి వాటర్ మెలాన్లోది. మనం వాటర్ మెలాన్ను వెరీ హెల్దీయెస్ట్ ఫ్రూట్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క వైట్ పార్ట్లో కూడా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. పీల్ అంతా తీసిన తర్వాత ఇలా సపరేట్గా పెట్టుకోండి. ఇలా సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఈ వైట్ పార్ట్ వాటర్ మెలాన్ అంతా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కల్లాగా. అన్నీ ఒకలాగే రావాలంటే కొంచెం నెమ్మదిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కటింగ్ మిషన్ ఉంటే అది వెరీ, వెజిటబుల్ కట్టర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అయినా నేను చాక్తోనే కట్ చేస్తున్నాను కదా, మీకు కూడా క్యూబ్స్ లాగా వస్తాయి. ఇలాగా మొత్తం అన్నీ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లోని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి మొత్తం ఈ క్యూబ్స్ అన్నిటిని హాట్ వాటర్లో వేసుకుంటున్నాను. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. లిడ్ పెట్టి కవర్ చేస్తే త్వరగా బాయిల్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతున్నాయా, చూసారా గ్లాస్ లాగా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయా క్యూబ్స్ లాగా. అలా బాయిల్ అవ్వాలండి, ఒకసారి చెక్ చేసుకోవాలి బాగా బాయిల్ అయిందా లేదా అని. బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోని స్ట్రైన్ చేసుకోవాలండి వాటర్ అంతానా. స్ట్రైనర్ లేకపోయినా పర్వాలేదు, వాటర్ లేకుండా ఆ పీసెస్ని అన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లోని ఒక కప్పు షుగరు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ క్యూబ్స్ కూడా, సారీ క్యూబ్స్ అంటే అది వాటర్ మెలాన్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్స్ తెచ్చుకున్నానండి నేను, నాకు గ్రీన్ కలర్ దొరకలేదు, దానికోసం చాలా ట్రై చేశాను. ఇప్పుడు ఆ క్యూబ్స్ అన్ని, ఆ పీసెస్ అన్నీ కలిపి మళ్ళీ ఆ షుగర్ వాటర్లోని వేసి బాయిల్ చేయాలి కొంతసేపు. ఆ షుగర్ కంటెంట్ అంతా ఆ పీసెస్కి పట్టేలాగా కొంతసేపు ఉంటే సరిపోతుందండి బాయిల్ అయిపోయాయి. చూస్తున్నారు కదా బాగా షుగర్ బాగా పట్టింది. ఇవి షాప్లో లాగే ఉంటాయండి. తర్వాత ఒక్క స్పూన్ వెనిలా ఎసెన్స్ కలుపుతున్నాను. వెనిలా ఎసెన్స్ కలిపితే అచ్చు మనం బయట కొనుక్కుంటు మార్కెట్లో కొంటున్నట్లుగానే ఈ టూటీ ఫ్రూటీ టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఎన్ని కలర్స్ అయితే మనం కలపాలి అనుకుంటున్నామో, ఎన్ని కలర్స్ తయారు చేయాలనుకుంటున్నా అన్ని బౌల్స్లోని ఈ వాటర్ మెలాన్ పీసెస్ని వేసుకోవాలండి. నేను 3 బౌల్స్ పెట్టుకున్నాను. ఒక బౌల్లో ఎల్లో కలర్ మిక్స్ చేస్తున్నాను, చిటికెడు వేస్తే సరిపోతుందండి పౌడరు. ఎల్లో కలర్, రెడ్ కలర్ ఒక బౌల్ ఎంప్టీగా పెట్టుకుంటానండి, అది వైట్ కలర్ లాగా. గ్రీన్ కలర్ దొరకలేదండి, చాలా ట్రై చేశాను.
రెడ్ కలర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇది రెడ్ ఆరెంజ్ కలర్. బాగా మిక్స్ అయిన తర్వాత కొంతసేపు అలా పెట్టాలండి, అలాగే ఉంచుకోవాలి. అప్పుడు ఆ కలర్తో పాటు షుగర్ కంటెంట్ కూడా పీసెస్కి బాగా అబ్జర్బ్ అవుతుంది. ఇప్పుడు 3 కలర్స్ ట్రూటీ ఫ్రూటీ రెడీ అయిపోయిందండి. వీటిని వాటర్ అంతా పోవడం కోసమని కొంచెం డ్రై చేసుకోవాలండి. టిష్యూస్ వేసుకొని 3 ప్లేట్స్లోని ఆ 3 ప్లేట్స్లోని 3 కలర్స్ ఉన్న ట్రూటీ ఫ్రూటీని స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 అవర్స్ రూమ్లోనే ఫ్యాన్ దగ్గర డ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 4 అవర్స్ సన్లైట్కి డ్రై చేస్తే ట్రూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది.